సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ప్రస్తుతం ఏదైతే ఉందో, యావత్ ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తున్నది కరోనా వైరస్ COVID-19 ఏదైతే ఉన్నదో, వాస్తవంగా ఈ వైరస్సే చైనా దేశంలో ఆరంభించి, అంటే వాస్తవంగా చైనా తీసుకున్నటువంటి ఒక పటిష్టమైన చర్యలతో అది నివారింపబడ్డప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అది పాకిపోవటము, భారతదేశంలో కూడా దాని ఆనవాళ్ళు సోకటము, మనను కూడా కొంత ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ మనం తగు జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే అంత భయపడవలసినటువంటి ఒక అవసరం లేదు అని చెప్పక తప్పదని చెప్పంటాను. అంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సోకకుండా నివారణ చర్యలే ప్రధానం. అంటే ఈ వైరస్ ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతోని వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతుంది. ఇవాళ మన దేశానికి సంబంధించి కూడా ఇంతవరకు సంభవించిన 3 మరణాలలో వాళ్ళు కూడా విదేశీ యాత్రల నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కావటం. అంటే ఇందులో గమనించదగ్గటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, అంటే ఇమీడియట్గా మనకు దాని ఆనవాళ్ళు మనం గుర్తించలేము, ఇమీడియట్గా దాని ఆనవాళ్ళు మనం గుర్తించలేము. ఇప్పుడు ఎట్లా అంటే, కర్ణాటక కలిబుర్గి సంథింగ్ చెందినటువంటి ఒక వాస్తవ్యుడు, ఫస్ట్ ఈ వాజ్ అరైవ్డ్ ఎట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆన్ 29th February. 29 February నాడు ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగిందో, అదినం ఈ వాజ్ ఫుల్లీ స్క్రీన్డ్. కానీ ఏ విధమైనటువంటి ఆనవాళ్ళను మనం గుర్తించలేకపోయాం. ఆఫ్టర్ 4 or 5 days సిమ్టమ్స్, అండ్ ఈ సిమ్టమ్స్ మనకు బయటకు రావడానికి సమ్టైమ్స్ ఇట్ మే టేక్ ఈవెన్ 2 weeks ఆల్సో. ఇప్పుడు కాబట్టి ఇలా విదేశాల నుండి వచ్చేటటువంటి ప్రయాణికులు ఎవరైనా కానీ ముందు జాగ్రత్తగా ఈ క్వారంటైన్ ఏదైతే ఐసోలేటెడ్గా వాళ్ళను ఉంచి, వాళ్ళు ఏ కుటుంబ వారి ఇతర కుటుంబ సభ్యులతోనే కానీ ఇతర పౌరులతో ఎవరితో కూడా కలవకుండా చూడడం ఉద్దేశం ఏంటంటే, అది వ్యాప్తి చెందటానికి సమయం ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో ఏదైతే ఉందో అతన్ని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి పరీక్ష చేయటం అన్నమాట. ఇలా క్వారంటైన్ అనేది ఈ ఐసోలేటెడ్ వార్డులో ఉండి అబ్జర్వేషన్లో ఉంచడం అనేది అతను వ్యాధిగ్రస్తుండే అయిండు అని చెప్పి భావించడం వీల్లేదు. ఇట్స్ ఓన్లీ ప్రికాషనరీ మెజర్. ఇలా కర్ణాటక వాస్తవ్యుడు ఎవరైతే చనిపోయిందో ఆయన కుటుంబ సభ్యులు కూడా సోకలేదు. ఫార్చునేట్లీ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరు సోకలేదు. ఇదంతా ఈ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మనం ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత అనేది ప్రధానమని చెప్పంటుంది. ఇక్కడ మళ్ళీ వైరస్ వ్యాప్తి మహారాష్ట్రకు చేరుకున్నది. మహారాష్ట్ర చేరుకోవడం ఏమైపోయింది అంటే, కర్ణాటక కానీ ఇటు మహారాష్ట్ర కానీ మనకు నైబరింగ్ స్టేట్స్. ఈ రెండు మనకు నైబరింగ్ స్టేట్స్ కావటంతో కొంత మన అలర్ట్ కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ముఖ్యంగా మన ప్రాంతం నుండి ఉపాధి నిమిత్తం ఇవాళ ఇతర దేశాలు పోయినటువంటి వాళ్ళు, అది గల్ఫే కానివ్వండి ఇతర ఏ దేశమైనా కానీ ఏదైతే ఉందో, ఒకవేళ స్వదేశం వచ్చినట్టయితే వారి కుటుంబ సభ్యులు కూడా వారిని క్వారంటైన్ ఐసోలేటెడ్ ప్లేస్లో వారిని ఉంచి అబ్జర్వేషన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. అయ్యో రాంగ మంచిగానే వచ్చింది కదా, బాగానే ఉన్నారు, ఏం బీమారి లేదు అనేటువంటి ఒక భావన రానియకూడదు. ఒక వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెందినటువంటి ఉన్నత అధికారి, ఆయన ఇట్లే ఫారెన్ టూర్ పోయిచ్చారు. ఈ హిమ్సెల్ఫ్ ఆయనకి ఆయన్ని ఏదైతే ఉందో క్వారంటైన్ అనేది చేసుకుని డిక్లేర్ చేసుకున్నారు.
ఎవరే కానీ తప్పలేదు దాంట్లో. అంటే మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మనం ముందు జాగ్రత్తగా ఏదైతే ఉన్నదో వారిని కొంత పీరియడ్ ఆఫ్ వీక్, 10 డేస్, మ్యాక్సిమం ఆఫ్ 2 వీక్స్ ఏదైతే ఉందో మనం ఇతర వారి ఇతర కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కాకుండా అబ్జర్వేషన్లో ఉంచడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మనం భావించడం తప్పదు. ఇలా ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఈ క్వారంటైన్ ఇది ఏదైతే ఉందో ఇది ఇంకా పటిష్టమైన చర్యలు చేపట్టాలి, ఇంకా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఏదైతే ఉందో వికారాబాద్లో ఒక సెంటర్ ఉంది, ఇంకొక సెంటర్ సంవేర్ ధూళ్ళు పెళ్ళేది ఒకటి ఉంది, రెండు ఎక్కలు ఏదో అది చేస్తున్నారు. బట్ ద 2 సెంటర్స్ ఆర్ నాట్ ఎనఫ్. దూలపల్లి, దూలపల్లి అనేది ఏతుందో అది ఫారెస్ట్ రీసెర్చ్ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ అకాడమీ దూలపల్లి ఒక సెంటర్ ఉన్నది. ఈ హరిత ప్లాజా హోటల్ వికారాబాద్ ఒకటి ఉంది, 2 సెంటర్లు పెట్టి క్వారంటైన్ అబ్జర్వ్ చేస్తుంది. అంటే మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఈ 2 మాత్రమే సరిపోవు. సార్ ఒకసారి మనకు అనుమానితుడిగా గుర్తింపబడ్డట్టయితే దెన్ దే విల్ బి షిఫ్టెడ్ టు ది హాస్పిటల్. అది గాంధీయా, ఉస్మానియానా, వెర్ ఎవర్ వీ హ్యావ్ గాట్ ఫెసిలిటీ, కాకతీయా, వెర్ ఎవర్ వీ హ్యావ్ గాట్ ఫెసిలిటీ. కానీ ముందు జాగ్రత్త అనేది ప్రధానమని చెప్పండి. ఇవాళ మనకేమైపోయింది, ఈ విదేశాలలో ఉపాధి పొందుతున్నటువంటి సంఖ్య మన ప్రాంతంలో అధికంగా ఉన్నది. విదేశాలలో ఉపాధి పొందుతున్నటువంటి వారి సంఖ్య మన ప్రాంతంలో అధికంగా ఉన్నది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా. అంటే ఇప్పుడు ఇది ఈ కరోనా వైరస్ ఈ సంబంధించి ఈ అంశం ఏదైతే ఉందో ఒకటి 1 వీక్ అయింది, మనం దీనిపై అలర్ట్ అయ్యి ఒక 1 వీక్ అవుతుంది, మనం అలర్ట్ అయ్యి 1 వీక్ 10 డేస్, దిస్ మే కంటిన్యూ ఫర్ అనదర్ 2 మంత్స్ 3 మంత్స్. అంటే ఇంతవరకు ఏదైతే ఉందో దాని వైద్యానికి సంబంధించి ఎగ్జాక్టే వ్యాక్సిన్ అనేది కనుగొనబడలే. వ్యాక్సిన్ కనుగొనబడటానికి ఎంత సమయం తీసుకుంటుంది అనేది కూడా మనం ఇప్పుడే నిర్ధారణకు వచ్చే ఒక పరిస్థితి లేదు. ఉన్నదల్లా కేవలం ఏదైతే ఉన్నదో నివారణ చర్యలు, ప్రివెంటివ్ మెజర్సే మనకు ప్రధానంగా మనం చేపట్టే ఒక చర్యలని చెప్పండి. ఆ ప్రివెంటివ్ చర్యలలో అట్లీస్ట్ ఈ క్వారంటైన్ ఫెసిలిటీ మన పూర్వ జిల్లా కేంద్రాలలో ప్రతి కాడ ఒకటి ఉండాలి. మన పాత 10 జిల్లాలను మనం ఉదాహరణ తీసుకుంటే సరే, హైదరాబాద్, రంగారెడ్డి, ఎనీ వి హ్యావ్ మిగిలే 8 జిల్లాలు ఉన్నాయి. ఈ 8 జిల్లా కేంద్రాలలో కూడా ఈ క్వారంటైన్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడము తక్షణమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పంట. ఇప్పుడు మనం ఎవరిని అనుమానించేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏమైపోయింది, మన ఇక్కడ గోపులాపురికి ఒకతన్నే కానివ్వండి, బుగ్గారం మండల్, పెగడపల్లి మండల్, లింగాపూరే కానీ, ఇట్లా ఇద్దరు ముగ్గురు ఏదైతే ఉందో తీసుకెళ్ళే పరీక్షలు చేపిస్తే నెగిటివ్ వచ్చి సంతోషం ఫర్ కానీ, బట్ ఇట్స్ నాట్ ఫైనల్ రిపోర్ట్ కాబట్టి ఈ విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి యాత్రికులు మన సభ్యులు ఎవరున్నా కానీ ఈ అబ్జర్వేషన్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి క్వారంటైన్ సెంటర్ ముఖ్యంగా కరీంనగర్లో ఏర్పాటు చేయడము అత్యంత ఆవశ్యకత అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లీస్ట్ మీరు వన్, మీరు 33 జిల్లాలు చెప్పి చెప్పగానే అట్లీస్ట్ పూర్వ 10 జిల్లాలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అయిపోయింది, మిగిలిన 8 ఉన్నాయి. మన కరీంనగర్ జిల్లా ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నది, కరీంనగర్ జిల్లా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. మన వద్ద నుండి బాంబేకు, భీమండికి ఏది ఎత్తుందో ఉపాధి నిమిత్తం ఎక్కువ పోతుంటాం, బాంబే భీమండి. బేసిక్గా మొత్తం దేశంలో కేరళ తదుపరి మహారాష్ట్ర ఎక్కువ ఎఫెక్టెడ్ ప్లేస్ కనబడుతుందని చెప్పంటనే. కాబట్టి క్వారంటైన్ సెంటర్ ఏదైతే ఉందో కరీంనగర్లో ఏర్పాటు చేసి విదేశాలకు వెళ్ళి వచ్చేటటువంటి వారు ఎవరైనా కానీ ప్రభుత్వం బాధ్యత చేపట్టి వారిని అబ్జర్వేషన్ ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పండి. జన సమూహాన్ని కూడా నియంత్రించాలి, జన సమూహాన్ని నియంత్రించాలి. ఇవాళ ఫంక్షన్స్ మనకు వేడుకలు చేసుకోవడం సహజం, ఇవాళ అనుకోకుండా ఇది మంచి దినాలు అయినాయి, ఆస్పిషియస్ డేస్ అయినాయి. ఈ ఆస్పిషియస్ డేస్లలో ఏదైతే ఉందో మన పెళ్లి ముహూర్తాలే కానీ ఇతరత్ర శుభకార్యాలు అన్ని డేట్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. వాటి వాయిదా వేసుకోవడం అంటే మరి కొంత ఇబ్బందికరంగా భావిస్తారు.
ఒకటి మాత్రం వీ కెన్ అబ్జర్వ్, ఆడంబరాలకు పోకుండా అతి తక్కువ సంఖ్యలో, సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో మనం వేడుకలు నిర్వహించుకున్నట్టయితే ఈ జన సమూహాన్ని ఏదైతుందో కొంత మనం నిలువరింపచేయచ్చు, జన సమూహాలను నిలువరింపజేయచ్చు. అంటే ఈ విధమైన పరిస్థితి లేకున్నా కానీ గతంలో ఏదైతే ఉన్నదో, అంటే ఐ రిమెంబర్డ్ వెరీ వెల్ డ్యూరింగ్ 1977-78 ఎమర్జెన్సీ పీరియడ్, ఐ థింక్ అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో దేశంలో గెస్ట్ కంట్రోల్ యాక్ట్ అమలు తెచ్చింది. గెస్ట్ కంట్రోల్ యాక్ట్తో ఏదైతే ఉందో ఎవరు వేడుకలు నిర్వహించుకున్నా పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను అనుమతించే విధంగా, దట్ విత్ అనుమతితోని, వాట్ ఎవర్ ది నెంబర్ విత్ అనుమతితోని, మనం విత్ వెడ్డింగ్ కార్డే మనం అప్లై చేసే పరిస్థితి. నా మ్యారేజ్ అట్లయింది 1977లో. అంటే ఇవాళ ప్రత్యేక పరిస్థితులలో అవేర్నెస్ కొరకు వాళ్ళు ఏమైంది, న్యాయస్థానాలన్నీ కూడా ఏదైతే ఉందో వాళ్ళు కేసులు వాయిదా వేసుకుంటారు, ఎందుకు వాళ్ళ సాక్షులందరూ ఏదైతే ఉందో వ్యాధిగ్రస్తులు లేకుండా వైరస్ సోకినటువంటి వాళ్ళని కాదు, నివారణ చర్యలు. అండ్ ఆల్సో టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ, అంటూ నేను ఇప్పుడు న్యాయస్థానాలే కేసులు వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పంటే కోర్టు ఫంక్షనింగ్ డేస్ని ఏదైతే ఉందో కుదించుకుంటుంది, శాసనసభ సమావేశాలు కూడా వాయిదా వేసింది. ఏంది ముందు జాగ్రత్తగా, ఒకటి ప్రివెంటివ్ మెజర్, ది అదర్ థింగ్ ఈజ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ అంటుంది. కాబట్టి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేసి ఏ విధంగా క్వారంటైన్ సెంటర్స్ ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయడం, అందులో కరీంనగర్ లాంటి ఎక్స్పోజర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నదో మీరు ఇమీడియట్గా ఏర్పాటు చేసిన ఆవశ్యకత అని చెప్పని కోరడంతో పాటుగా ఈ గెస్ట్ కంట్రోల్ యాక్ట్ కూడా ఏదైతే ఉన్నదో మీరు దాన్ని గతమ చట్టం వల్ల అది అమల్లో ఉందా ఎగ్జిస్టెన్స్లో ఉన్నదా అనేది ఎవరికి తెలియ చెప్తున్నది. దాదాపు 50 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి దాని పూర్వపరాలు ఎవరికి గుర్తుండి ఉండే చెప్పంటున్నాను నేను. కానీ ప్రభుత్వం కెన్ టేక్ ఎ డిసిషన్, జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చు, రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చు. వేడుకలలో అతిథులను పరిమిత సంఖ్యలో మనం నిలువరింపజేసే విధంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు స్కూల్స్ క్లోజ్ చేస్తున్న ఉద్దేశం ఏంది, సమూహాన్ని తగ్గించడం. ముఖ్యంగా మైనర్ చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్స్లో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. ఇటలీ ఐ థింక్ ప్రాంతంలో అయితే అసలు అక్కడ కొంతముందు నిర్లక్ష్యం చేసిండ్రు, చివరికి వచ్చేవరకు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి ఏం చేయాలి తోచక ఓవర్ అండ్ అబౌ 8 ఇయర్స్ వాళ్ళని ఏదైతే పక్కన పడేసిండ్రు, ఎవరైతే అతుపు చేయలేమో వాళ్ళు పక్కన పడేసినట్లేదా అట్లా, ఎవరైతే అతుపు చేయగలుగుతామో వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు. అంటే వాళ్ళు పోవాలని చెప్పాను కాదు, చెప్తున్నాను అదుపు చేయలేని పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కొంతముందు నిర్లక్ష్యం చేసింది. అక్కడ ఇక్కడ మన దగ్గర ఇంకా ఆ పరిస్థితి లేదు. అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైతే ఉందో ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు చర్యలు, ఎందుకొంత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని నాన్ సీరియస్గా తీసుకున్నది, లేని మాట ఎందుకు దానిలో, దీని ముందు కొంత నాన్ సీరియస్గా తీసుకున్నది. కానీ ఎప్పుడైతే ఈ కర్ణాటక చెన్నైపైన ఏదైతే ఉన్నదో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరైవ్ కావటము, ఆఫ్టర్ 4 or 5 డేస్ ఏదైతే ఉందో గుర్తించబడటము, అసలు అక్కడ కర్ణాటక వైద్య సదుపాయం పొందడంతో పాటుగా హైదరాబాద్ వచ్చి తిరిగిపోవుడు, ఇవన్నిటితో కొంత మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఉందో అలర్ట్ అయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ గుడ్ మెజర్. చాలా ముఖ్యంగా ఈ మాస్క్, శానిటైజర్స్ ఎక్కడ కనబడతలేవు అని చెప్పంటున్నా. మాస్క్స్, శానిటైజర్స్ ఏదైతే ఉందో అసలు కొరత అనేది లేకుండా మీరు మెడికల్ షాప్స్లో అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా విదేశస్తులు వచ్చిన ఫ్యామిలీకి ఇవి ఎసెన్షియల్, విదేశస్తులు వచ్చినటువంటి ఒక ఫ్యామిలీకి ఈ మాస్క్ కానీ శానిటైజర్స్ కానీ ఏదైతే ఉందో
హ్యాండ్ క్లీనింగ్ కొరకు ఎసెన్షియల్ అని చెప్పంటు నేను. మీరు హ్యాండ్ మాస్క్స్ అండ్ శానిటైజర్సే మనం అందుబాటులో ఉంచలేకున్నట్టయితే సాధ్యమే కాదు. అది చివరికి ఎట్లయిపోయింది మన పరిస్థితి, మాస్క్ అంటే మీరు ముక్కునే దాని మాస్క్ కప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈవెన్ టవల్తో కూడా అడ్డు పెట్టుకోవచ్చు. ఎస్ టవల్ కూడా అడ్డు పెట్టుకోవచ్చు, ఇట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎన్ మాస్క్. కానీ అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పేది, శీరకంగా అడ్డం పెట్టుకోవచ్చు, శీరకంగా అడ్డం పెట్టుకోవచ్చు, దస్త అడ్డం పెట్టుకోవచ్చు, ఇది కాదు కదా. అంటే మనం ఏంటి మాస్క్ అందుబాటులో ఉంచలేకపోతున్నామని చెప్పడానికి ఇంతకంటే ఏం అవసరం లేని చెప్పంటున్నాను. ప్రభుత్వం ఏదైతుందో కనీసం ఈ చర్యలు కూడా చెప్పకుంటే మనం ఎందుకని చెప్పంటున్నాను. కామన్ ఏదైతున్నదో లిక్విడ్ సోప్ విత్ డెటాల్ క్లీనింగ్ ఆల్ దిస్ విల్ హెల్ప్ హ్యాండ్ వాష్ అనేది మీరు ఇంపార్టెంట్ అని చెప్పంటారు, హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పంటున్నాను. అట్లాగే అదృష్టం ఏంటంటే ఇది సమ్మర్ కావటం, అదృష్టం అనేది సమ్మర్ కావటం. మోస్ట్లీ వైరస్ ఏదైతే ఉన్నదో బిట్వీన్ 20 and 30 డిగ్రీస్ ఎక్సీడ్ అయితే అది అంటే దాని అది కొనసాగడం అనేది కాదు సాధ్యంగా, అది దాన్ని ముగిసిపోతుంది, అది ఒక అదృష్టం. అంటే అది టోటల్గా అని చెప్పలేము, కొన్ని పత్రికలు ఇట్లా రాస్తున్నాయి, కొన్ని పత్రికలు అట్లా రాస్తున్నాయి. ఈ పత్రికలు వచ్చిన వార్తలు మేము చెప్తున్నాం నాయన. వాళ్ళు మొత్తానికైతే ఈ వేడికి ఏదైతే ఉన్నదో దాని జీవన కాల పరిమితి అనేది తగ్గిపోతుంది, ముగిసిపోతుంది. అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్ ఎంత ఎక్కువ తాగుతా అంత మంచి. డ్రింకింగ్ వాటర్ ఎంత ఎక్కువ తాగుతాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు వైరస్ సోకటానికి మూడు, ఒకటి కన్ను ద్వారా సోకొచ్చు, రెండు నోస్ ముక్కు ద్వారా సోకొచ్చు, థర్డ్ వన్ మౌత్. ఇప్పుడు మనం నోటి ద్వారా సోకినట్టయితే ఆర్ ఈవెన్ నోజ్ ద్వారా సోకినా కానీ ఏదైతుందో నోజ్ ద్వారా సోకితే శ్వాసకోశ లంగ్స్లోకి పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. నోటి ద్వారా సోకినటువంటిది మనం నీళ్ళు ఎక్కువ తాకినట్టయితే అది కడుపులోకి జారిపోతుంది, లంగ్స్లోకి పోయేటువంటి ఒక అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. బేసిక్ సింప్టమ్స్ ఏదైతే ఉందో ఫీవర్, జలుబు, శ్వాసకోశ రోగాలు, శ్వాసకోశ వ్యాధి. శ్వాసకోశ వ్యాధి వచ్చిందని చెప్పారంటే గ్రేడ్ మనం ఈ థర్డ్ ప్లేస్కి పోయినట్టు అయిపోతుంది. మన ప్రివెంటివ్ అనేది ఫస్ట్ 1-2 stage లోపల దాన్ని నిలువ చేసుకోగలిగినట్టయితే బెటర్. గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసిన సంతోషం ఇంతమంది బాగానే ఉంది. అసలు అంగన్వాడీ సెంటర్స్ మరి అవి ఇంకా ఏదైతే ఉందో వాళ్ళకు నువ్వు కొనసాగిస్తావు, అదేంటో చిత్రంగా ఉంది. మరి గవర్నమెంట్ ఎందుకు నోటీస్ చేస్తలేదు? సెంత వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. నేను ముందే చెప్పినా కదా టీనేజర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మీరు 60 నుండి ఎంత పైకి పోతుంటే అంత రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంటుంది. మైనర్ చిల్డ్రన్లో కూడా మీరు టీనేజ్కి వెళ్ళి కిందికి ఎట్లెట్లు వస్తారో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. అంగన్వాడీలకు వచ్చిన వాళ్ళందరూ 5 సంవత్సరాల లోపు, అంగన్వాడీలకు వచ్చిన వాళ్ళందరూ 5 సంవత్సరాల లోపు పిల్లలు. పాపం మరి అధికారికంగా వాళ్ళకి ఎందుకు సెంటర్స్లో మూసేస్తలేరు ఇంకా అర్థం కావటం లేదని చెప్పంటున్నాను. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రధాన 3 అంశాలు, ఒకటి క్వారంటైన్ సెంటర్స్ ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఒకటి ఓపెన్ చేయడానికి చర్యలు చేపట్టాలి, ఒకటి గెస్ట్ కంట్రోల్ యాక్ట్ అనేది దాన్ని మీరు ఏ విధంగా పునరుద్ధరించగలుగుతారా లేకుంటే ఏ విధంగా దాన్ని చేపట్టగలుగుతారు, వీళ్ళ వేడుకలు పూర్తి స్థాయిలో నిలువింప చేసుకోవటం దాన్ని నిలిపివేసుకోవటం అంటే మే నాట్ బి పాసిబుల్ మనకి, ఎందుకంటే ఈ ఆస్పిషియస్ చేసే కానీ సంబంధాలు కానీ మంచి జెండ కొన్ని పురుగులు పుట్టెంటుకలు వాయిదా వేసుకునే పరిస్థితుల ఉండేది పురుగులు పుట్టెంటుకలు. కానీ ఇవన్నీ పరిమిత సంఖ్య లోపల నిర్వహించుకునే విధంగా ఏదైతే ఉందో లెట్ గవర్నమెంట్ టేక్ ఎ డిసిషన్ టు బ్రింగ్ ఐ డోంట్ సే ఇదివరకు ఉన్నదని కాదు, అట్లీస్ట్ టు బ్రింగ్
గెస్ట్ కంట్రోల్ యాక్ట్ దానికి ఈవెన్ కలెక్టర్స్కు గైడ్లైన్స్ సూచనలు జారీ చేసినా అయిపోతుంది. కలెక్టర్స్కు ఆదేశాలు జారీ చేసినా కానీ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. అట్లాగే ఈ మాస్క్ అండ్ శానిటైజర్సే విధిగా ప్రతి మెడికల్ షాప్లో కొరత అనేది లేకుండా అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా ప్రజానీకానికి ఏదైతున్నదో, మరి విదేశాలకు వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, మనకి ఎంత ఆత్మీయులైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇండియాకి చేరుకున్నప్పటికీ అట్లీస్ట్ ఒక 2 వీక్స్ వరకన్నా వాళ్ళ మినిమం పీరియడ్ ఆఫ్ 2 వీక్సే వాళ్ళ క్వారంటైన్ అంటే ఒక ఐసోలేషన్ ప్లేస్ లోపల వాళ్ళను మనం ఇతర కుటుంబ సభ్యులతో కలవకుండా వారికి కావాల్సినటువంటి గృహావస్థలను అందించే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ అయినా సెంటర్స్ ఓపెన్ చేస్తే ఈ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటుంది. కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో దీని అంత నిక్కచ్చిగా అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. గవర్నమెంట్ అయిన సెంటర్స్ ఓపెన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ యూఆర్ ఓపెనింగ్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఓపెన్ చేసిండ్రు. ఇన్ ఆల్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రిఫరబుల్లీ కరీంనగర్ ప్రాధాన్యతతో ఓపెన్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఏది ఏమైనా కానీ మనం ఇప్పుడే దీనికి సంబంధించి అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇంతవరకు ఏదైతే ఉన్నదో విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వారికి మినహా, ఇప్పుడు ఎవరైతే వ్యాధి పడ్డ వాళ్ళే కానీ గుర్తింపబడ్డ వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళతోనే వాళ్ళకి వచ్చింది తప్ప ఇక్కడ వాళ్ళకి ఎవరికి రాలే. అది ముఖ్యం. ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ఆల్సో టు ప్రొజెక్ట్ ఇట్. ఇక్కడ వాళ్ళు ఏ విధమైన ఆందోళన చెందవలసిన ఒక అవసరం లేదు. ఓన్లీ ప్రివెంటివ్ మెజర్స్, నివారణ చర్యలు ఏదైతే ఉందో అవి తీసుకుంటే సరిపోతుంది అనేదే నేను ప్రధానం సూచిస్తున్నా. దయచేసి మరి ఈ అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి కూడా అట్లీస్ట్ ఐ థింక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్ ఈజ్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ అట్లీస్ట్ యూ కెన్ బ్రింగ్ యూ కెన్ టేక్ ఇట్ ద నోటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆల్సో, సో దట్ స్టేట్ గవర్నమెంట్ మే యాక్ట్ అండ్ టేక్ ఎ డిసిషన్ టు క్లోజ్ డౌన్ ది అంగన్వాడీ సెంటర్స్. అందులో పోయేటటువంటి వాళ్ళు కూడా మైనర్ చిల్డ్రన్, 5 సంవత్సరాలలోపు పిల్లలు కాబట్టి అది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. అండ్ తినే వస్తువులకు ఇది ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేని అంశం. తినే వస్తువులు కొన్ని అపోహలు ఏమున్నాయంటే మాంసం తింటే ఎక్కువ అదైతం కావచ్చు, లేక చికెన్ తింటే ఎక్కువ అయితే కావచ్చు, కోడిగూడు తింటే ఎక్కువ అయితే కావచ్చు, సంబంధం లేని అంశం. నువ్వు నీ ఆహారపు అలవాట్లకు దీనికి సంబంధం లేని అంశం. ఆహారపు అలవాట్లకు అంటే ఇంతవరకు ఉన్నటువంటిది, ఇంతవరకు గమనించి చెప్తున్నాను నేను. ఆయన నేనేం సైంటిస్ట్ కాదు, లేకుంటే ఆయన విడవర జీవన్ అని చెప్పిందని చెప్పానంటే నేను గమనించి చెప్తున్నాను నేను. అదే నేను గమనించి చెప్తున్నాను నేను, ఇది మై అబ్జర్వేషన్. కాబట్టి ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కేవలం ముందస్తు జాగ్రత్తల కొరకు మాత్రమే ఈ సూచనలు. థ్యాంక్ యూ.